మనకి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎక్కడెక్కడ నుండో జిల్లాల ప్రతి జిల్లా నుండి, ప్రతి మండలం నుండి ప్రయాణం చేసి ఈ సభకి వచ్చినటువంటి ఒక కళాకారులకి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ కళాకారులకు తిరుపతి ప్రపంచ మహాసభలో అవమానం జరిగిందని తెలిసిన వెంటనే మేము ఉన్నాము మీకు అని అరుణోదయ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని మేధావులు రచయితలు అందరూ కూడా ఈ అవమానాన్ని సమాధిగా భావించి, తెలంగాణకు జరిగిన అవమానంగా భావించి ఈ సభకి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో ఏ ఒక్క కళాకారుడికి అవమానం జరిగినా సహించేది లేదు. ఇది మనం ప్రభుత్వం అవమానమే కాదు, సమాజంలో ఎవరు కూడా ఏ రూపంలో కూడా అవమానం చేయడానికి వీలు లేదని దాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీని మా కళాకారులకేమో విమాన ఛార్జీలు ఇచ్చి వాళ్లకు 5 హోటళ్ల 5 అంతస్తుల హోటళ్లలో వసతులు కల్పించి చక్కటి భోజన భాజనాలు ఇచ్చారు. ముగ్గు కళాకారులకు, మిగతా జానపద కళాకారులకు మాత్రం చెక్క కింద మాత్రమే వాళ్ళకి వసతులు కల్పించారు. వాళ్ళకి ఇచ్చిన చెక్కులు కూడా మొదటిసారిగా చెల్లలేదు. ఇది జాతికే అవమానంగా భావిస్తున్నాం. ఇది జానపద రాష్ట్రంలోని తెలుగు నేల మీద ఉన్న ప్రతి జానపద కళాకారుడికి జరిగిన అవమానంగానే మనం భావించాలి. ఇది ఏ ప్రాంతమైనప్పటికీ కూడా అక్కడ కూడా ఇలాంటి జానపద కళాకారులకు అవమానం జరిగితే తెలంగాణ జానపద కళాకారులు ముందుకు రావాలని, దాన్ని ఖండించాలని నేను పిలుపునిస్తున్నాను. మిత్రులారా, ఒక్కు కథ అతి ప్రాచీనమైనది. ఈ అతి ప్రాచీనమైనది చెప్పడానికి నేను ఊరికే చెప్పడం లేదు. ఒక పరిశోధకుడిగా మీ వద్ద రాగి రేకులు ఉన్నాయి, చాలా మంది దగ్గర చాలా విలువైనటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి, రాత ప్రతులు ఉన్నాయి, కాటమరాజు కథలు ఉన్నాయి, ఒక్కడోళ్ళ నృత్యాలు ఉన్నాయి. ఒక్క ఒక్క కథలో లేని దేమిటని నేను అడుగుతున్నాను. అన్ని కళారూపాలలో ఉండేటువంటి గొప్పమైన సంగీతం ఉంది, నటన ఉంది, నృత్యం ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనకి వేషాలు ఉన్నాయి, స్త్రీల వేషాలు ఉన్నాయి, యుద్ధ నృత్యాలు ఉన్నాయి, యుద్ధ సాంగరడీలు ఉన్నాయి, కత్తి గరడీలు ఉంది, కర్ర గరడి కూడా మనకు సాంగరడి ఇందులో కనిపిస్తుంది. ఒక్క కథలో లేని దేవుడు ఇంతటి ఈ ఒక్క కళాకారుడు భూజాలుడు. ఈ భూజాలుడి తనానికి వన్నె తెచ్చినటువంటి వాళ్ళు, యాదవులకు ఒక గొప్పదైనటువంటి సంస్కృతిని కల్పించినటువంటి వాళ్ళు ఈ ఒక్క భూజాలుడు, ఒక్క వీరుడు. కాబట్టి నేను కోరేది ఏమంటే, యాదవ కుల నాయకులారా, మీకు ఈ కళారూపాలు లేకపోతే ఒక్కొక్కలే కాదు మందహేచ్చులు ఇతరమైనటువంటి కళారూపాలు మీకు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉపకులాలుగా, సాంస్కృతిక కులాలుగా వీటిని మనం పరిగణిస్తున్నాము. ఈ కళాకారులను ఆశ్రితులు అని అంటున్నాము, కానీ వీళ్ళు ఆశ్రితులు కారండి. వీళ్ళకి ఆత్మగౌరవం ఉంది. మన కులంలోనే మనం వీళ్ళని ఆశ్రితులుగా, వీళ్ళని పిచ్చగాళ్ళుగా, వీళ్ళు వచ్చేవాళ్ళు వచ్చితే మనమేదో ఇవ్వాల్సి వస్తుందని మీరు అనుకోపోకండి. ఇది యాదవ రాజ్యాలు ఏర్పాటు చేసిన నాడు ప్రాచీన కాలంలో, యాదవ రాజ్యాలు ఏర్పాటు చేసిన నాడు ఏర్పడినటువంటి యుద్ధ కళారూపాలు ఇవి. యుద్ధ కళారూపాలని మనం కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీరప్పల కథలు చాలా ఎన్నికన్నవి, ఇవి వివిధ రూపాలలో, ఇవి వివిధ రూపాలలో ఆంధ్రదేశం అంతటా ఉన్నాయి. కురుమ యాదవులు అందరూ కూడా ఈ రెండు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా దాని సాంకేతిక పరమైనటువంటి విషయాల దగ్గర మీరు ఆగకండి. మిమ్మల్ని మేము చంద్రుడి వైపు చూడమంటే వేలు వైపు చూడకండి. చెప్పదగినటువంటి విషయాల సారమర్థాన్ని మాత్రమే మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాము. ఇకపోతే ఇప్పటి వరకు ఈ కళ ఇప్పటి వరకు జానపద కళలని వాడుకున్నటువంటి వాళ్లే చాలా మంది ఉన్నారు. ఎన్నికలకు మనమే, ప్రభుత్వ ప్రచారాలకు మనమే
వాళ్ళు ఉన్నారు. ఆ రెండు రకాలైనటువంటి కళాకారులకి, ఆ సమూహాలకి, కులాలకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు సాంకేతిక పరమైనటువంటి విషయాల దగ్గర మీరు మాట్లాడుకునే వాళ్ళు, మీరు మీ ఆత్మగౌరవాన్ని నా లోకానికి ఏం దాటి చెప్తారు? సంశోధకులుగా మేము ఒక ప్రశ్న వేస్తున్నాము. మిమ్మల్ని ఇక్కడ పిలిపించి మీరు మాట్లాడండి, గౌరవించుకోండి, మీ గౌరవాన్ని మీరు పొందండి అంటే చంద్రుడి వైపు చూడండి, మన శత్రువు ఎవరో కరంగా గమనించండి. కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా అగ్రవర్ణ భూస్వామ్య బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి ఈ కళారూపం వల్లే మీరే చేరాలని మేము కోరుకున్నాం. మీరు ముందు పడాలి. ఎంతకాలం ఈ కళాకారులై ఉండి, పూజారులుగా ఉండి, మహత్తరమైనటువంటి సంగీత వాద్యాలను కలిగి ఉన్నటువంటి ఈ మహత్తరమైన కళాకారులారా, మీరు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. మీరు మనం కలిసి కట్టుగా సామాజిక ఉద్యమాలని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక గానంలో తెలంగాణ ప్రసక్తి వచ్చింది. తెలంగాణ కళాకారులకు అవమానం జరిగినటువంటి విషయాన్ని ఇక ముందు మీరు ఏ ప్రదర్శనలో ఎప్పుడైనా పాడినా కానీ ఆ విషయాన్ని తీసుకురండి. ఇది మీ కళారూపంలో దాన్ని నమోదు చేయండి. ఇక ముందు ఏ ప్రభుత్వం కూడా, రేపు రాబోయే మన ప్రభుత్వాలు కూడా అవమానపరచడానికి వీలు లేదని ఎలుగెత్తి చాటవలసినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తున్నాను. ఇంతకాలం మన కళారూపాలతో రాజ్యాలు చేశారు, ప్రభుత్వాలు ఎక్కారు. మనకి ఇచ్చేది ఏమిటి? ప్రతి ప్రోగ్రామ్ కి 500 రూపాయలు మాత్రమే. మనము ప్రభుత్వాల మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. లేదా ప్రభుత్వాలు బడ్జెట్ను పెంచి కళాకారుల పింఛన్లు కూడా, వాటి సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని మనము తెలియజేస్తున్నాం. జిల్లాకు 500 మంది కళాకారులు మాత్రమే ఉంటారా? అన్ని జానపద కళారూపాలు, మిగతా కళారూపాలు కళాకారులు కలిసి ఎంత సిగ్గుమాలినటువంటి విషయం ఇది. దానిని 2,000-3,000 వరకు కూడా పెంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. మనం చాలా మందికి ఉపయోగపడ్డాం. మంచి విషయానికి ఎన్నికలకు, ప్రతి విషయానికి మా జానపద కళాకారులని, ప్రభుత్వ పథకాలని కూడా ఉపయోగించుకున్నారు. కానీ ఇవాళ మనం మన ఆత్మగౌరవాన్ని గురించి మనము కొడుకులను, నపీరాలను, దజ్జలను మనము వాయించి లోకానికి చాటి చెప్పుదాం. ఇకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం మన సమాజాన్ని కూడా మనం పట్టించుకోవాలి. ఇతర జానపద కళాకారుల యొక్క పరిస్థితిని కూడా మన సమూహాలు పట్టించుకోవాలని, వారితో కలిసి నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభని మేము ఏమనుకున్నామంటే, ఇక్కడికి వచ్చినటువంటి బృందం నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చి, ఈ వేదికకి మీదికి వచ్చి ఒక్కసారిగా మన గొంతుని సమూహంగా సమిష్టి గానం ద్వారా దానిని వ్యక్తం చేయాలి, చేయించాలి అని అనుకున్నాము. కానీ ఈ వేదిక చాలా చిన్నది కాబట్టి వేదికని గుర్తించి ఇక్కడికి రాలేని వాళ్ళు మరోలా భావించవద్దని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మీ శరీరం ఇక్కడ లేదు, మీ శరీరం ఇక్కడ ఉండకపోవచ్చు, మీ కాళ్ళు ఇక్కడ నిలబడకపోవచ్చు, కానీ మీ మనసు మాత్రం ఇక్కడే ఉందని, మా అందరి మధ్యలో మీరు ఉన్నారని మేము ప్రతి ఒక్క బృందం నాయకుడిని, ప్రతి కళాకారునికి వేడుకలు విన్నపం చేస్తున్నాం. ఇవాళ మనం వచ్చింది ప్రదర్శన ఇవ్వడానికి కోసం కాదు. మేము ముందే చెప్పాము, మన సమస్యలు చాలా ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి ఇలా ఒక్క కళాకారులు ఒక్క చోట కలిసి ఎన్నడూ తమ సమస్యలని లోకానికి తెలియజేయలేదు. మనం మన సమాజంలో, మన గ్రామంలో, మన కొద్ది మంది మధ్య మాత్రమే మనం మాట్లాడుకొని ఉన్నాము, మాట్లాడుకొని ఉంటే. కానీ ఇవాళ ప్రపంచానికి మనం మాట్లాడే విషయాలు, మనం ప్రపంచాన్ని ఉద్దేశిస్తున్నాం, కళా సామ్రాజ్యాన్ని ఉద్దేశిస్తున్నాం, ప్రభుత్వాన్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాం.
మేధావులను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఉపయోగించుకొని పారేస్తే మీరంతా ఏం చేస్తున్నారని మనం పత్రికాధిపతులని రచయితలని మేధావులని మనం అడగవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. మన గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మమ్మల్ని వాడుకొని పడేస్తారా? లేదా సమాజంలో ఈ కళాకారులు కూడా ఒక సాంస్కృతికమైనటువంటి సైన్యంగా, ప్రతి ఒక్క కళాకారుడు ఒక సాంస్కృతిక సేనానిగా మీరు గుర్తిస్తారా లేదా అని మనం ప్రశ్నిస్తాం. ఇలాంటి ప్రశ్నలని ప్రశ్నించడం కోసం, మన సమస్యలని లోకం ముందు ఉంచడం కోసం మాత్రమే ఈ సభని మేము ఉద్దేశించాము. ఇక్కడ మన సమస్యలని మాట్లాడుకుందాం, మన ప్రదర్శనలను కాదు. మన ప్రదర్శనలను మనము వేరే సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా మనం ఒక అర్ధరాత్రి, ఒక రాత్రి అంతా, ఒక రోజంతా మనం కలిసి ఒక మైదానంలో నాలుగు మైకుల మధ్య, నాలుగు బృందాల మధ్య ఆ వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రదర్శనలు ఇద్దాం. ఏ కళ, ఏ బృందం గొప్పగా ప్రదర్శిస్తుందో దాన్ని మనము వాటికి అవార్డులు కూడా ప్రకటించుకుందాం. ఇది ఒక పునాది మాత్రమే, చిన్న కార్యక్రమం మాత్రమే. మనందరం కలిసి ఒక దగ్గర కూర్చున్నందుకు ఎంత ఆనందంగా ఉందంటే, మన మధ్య లేని కళాకారులు ఏదో మిస్ అవుతున్నారనిపించే అంత ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే ఈ హైదరాబాద్, ఈ బాగలింగపల్లి పాటు కూడా నిండిపోయేది. కానీ ఇంతమంది ఐక్యత మీ అందరికీ ఉందని ఒక చిన్న పిలుపునిస్తే ఇంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక సైన్యంగా నాకు కనిపిస్తున్నది. ఒగ్గుడోళ్ళు ఒక గొప్ప సాంస్కృతిక ఆయుధాలుగా వీటిని మేము భావిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, ఇక్కడ పెద్దవాళ్ళు వచ్చారు, ఇంకా చాలా మంది రాబోతున్నారు. మేధావులు, పత్రికాధిపతులు, రచయితలు వచ్చారు, రచయితల సంఘాలు వచ్చాయి. వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ సమస్యలకు వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళని మనం ప్రశ్నించడానికి ఇక్కడికి మనం ఏర్పాటు చేస్తున్నాం. కాగితం పట్టి రాసుకునే రచయితలారా, మేము నోటి మాటల ద్వారా, నోటి పాటల ద్వారా మౌఖిక గాథలని కొన్ని వేల సంవత్సరాలుగా మేము పాడి వినిపిస్తున్నాము. మీ సాహిత్య చరిత్రలో మాకు ఏమి చోటిచ్చారని మనం ప్రశ్నిస్తాం. సినిమా నటులు ఒకడు మేకప్ వేస్తే, ఒకడు స్టెప్పులు వేస్తే, ఒకడు పాట రాస్తే, ఒకడు సంగీతం కొడితే చేసే నటనకి అవార్డులు ఇచ్చే ప్రభుత్వమా? మేమే నటులము, మేమే ఆటగాళ్ళము, మేమే పాటగాళ్ళము, మేమే